వెల్కమ్ టు జనమాట, నేను మీ చంద్ర. ఈ రోజు సాక్షి వార్తా పత్రికలో ప్రధాన వార్తలు ఏమి రాశారు ఒకసారి చూద్దాం. సాక్షి వార్తా పత్రికలో వచ్చి చేతులు కాలక సీట్ అంటూ ప్రధాన వార్తకు రాశారు. ఏపీ పరిస్థితులకు ఈసీ పక్షపాత వైఖరి ప్రధాన కారణం, రాజకీయ ఒత్తులకు తొలగడంలో చెలరేగిన హింసాకాండ. ఏదైతే చేతులు ఏపీలో పల్నాడులో కావచ్చు లేదంటే రాయలసీమ జిల్లాల్లో కావచ్చు ఉధృతకమైన వాతావరణం ఏర్పడి కొంత అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లకు సంబంధించి చేతులు కాలక సీట్ ఏర్పాటు చేశారు. ఏపీ పరిస్థితులకు ఈసీ పక్షపాత వైఖరి ప్రధాన కారణం. ఏవైతే ఏపీలో జరిగిన పరిస్థితులకు ఖచ్చితంగా ఎన్నికల కమిషనరే ఏక పక్షపాత వైఖరి ప్రధాన కారణం అంటూ రాశారు. రాజకీయ ఒత్తులకు తలగడంతో చెలరేగిన హింసాకాండ. ఏదైతే రాజకీయ ఒత్తులకు తలంగి వాళ్ళు కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకున్నారో దానికే ఈ హింసాకాండ అంటూ రాశారు. చంద్రబాబు పురేందేశ్వరి జాబితాకు ఈసీ ఆమోదంతో రెచ్చిపోయిన పచ్చముఠాలు, అనుకూల అధికారుల అండతో తెగబడిన అల్లరి ముఖాలు, శాంతి భద్రతలకు విఘ్నితం వాటిలాగా తాపీగా మెల్లేరుకున్న ఎన్నికల సంఘం. వినీత్ బిజ్రీవాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో సీట్ 2 రోజుల్లో నివేదికను అందించాం. ఆదేశం అవసరమైతే అదనపు సెక్షన్లు, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అవకాశం ఉందని రాశారు. టీడీపీ పరాకాష్ఠకు పరాకాష్ట, కుట్ర రాజకీయానికి మహిళా వాలంటీర్ బలి, వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదు. ఆగమేఘాలపై కేసు నమోదు, పోలీసులు విచారణ ఆందోళనతో ఆగిన గుండె. ఏదైతే టీడీపీ వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారో, ఖచ్చితంగా టీడీపీ నాయకులు వైసీపీ దాడులు ఖచ్చితంగా ఎక్కడైతే ఎన్నికలకు ముందు, ఏవైతే పోలింగ్ జరిగే ముందు పోలీస్ అధికారులను ఎక్కడైతే మార్చారో అక్కడే ప్రధానంగా అల్లర్లు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులపై, వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసిన తర్వాత సిట్ ఏర్పాటు చేయడం ఎంతవరకు కరెక్ట్, చేతుల కాలే కాకలు పట్టుకోవడం అంటే ఇదే అని చెప్పేశారు. ఖచ్చితంగా ఈ అల్లర్లకు ప్రధాన కారణం ఎన్నికల కమిషన్ ఏకపక్ష వైఖరే. ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే టీడీపీకి కొమ్మ కాసే విధంగా ఉందో దాని కారణంగానే ఈ అల్లర్లు జరిగాయని చెప్పి ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఎన్నికలు జరిగిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాలను ముందుగా గుర్తించి అక్కడ భద్రతా బలాలను తరలించకుండా అలాగే ఉంచి ఉండింటే ఈ సమస్యలన్నీ వచ్చేటివి కాదు. ఈ సమస్యలన్నీ ప్రధానంగా కారణానికి రావడం ఏంటంటే ఎక్కడైతే అధికారులను తొలగించారో ఆ అధికారులు తొలగించిన చోట ఇలాంటి అలర్ట్ జరిగాయని చెప్పి చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎన్నికల కమిషన్ ఏకపక్ష వైఖరి అని కూడా చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఎవరిపై ఎవరు దాడి చేసుకోకూడదు. దాడి చేసుకుంటే నాయకులు బాగుంటారు కానీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారు. దానికి సంబంధించి ఇన్నాళ్ళు సేవ చేసిన ఒక మహిళా వాలంటీర్ బలి, కుట్ర రాజకీయాలు ఒక మహిళా వాలంటీర్ బలి, వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేశారని ఆరోపణలతో ఫిర్యాదు. ఆగమేఘాలపై కేసు నమోదు, పోలీసుల విచారణ ఆందోళనతో ఆగిన గుండె. ఒక మహిళా వాలంటీర్ బలి అయిందని వార్త రాసుకొచ్చారు. కుట్ర రాజకీయాలకు మహిళా వాలంటీర్ బలి, వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేశారని ఆరోపణలతో ఫిర్యాదు రావడంతో ఆగమేఘాలపై కేసు నమోదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మహిళా వాలంటీర్ ఫిర్యాదు చేశారన్న ఆరోపణలతో దాని ఆగమేఘాలపైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడంతో ఆమె గుండె ఆగింది. దీనికి ప్రధాన కారణం వీళ్ళు చేస్తున్న వన్ సైడ్ చర్యలు ఉన్నాయో, ఆ వన్ సైడ్ చర్యల వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ నేటి నుంచి జమ చేసేందుకు ఏర్పాట్లు. 11 లక్షల మంది ఖాతాల్లోకి 1289 కోట్లు ఖరీఫ్ 23 వరకు సాయం, మిచ్చింగ్ తుఫాన్ పరిహారం చెల్లింపు, ఆంక్షల సడలింపు, ఈసీ కోడు సగ్తో అడ్డుకున్న బాబు బృందం. ఏదైతే రైతుల ఖాతాల్లోకి డబ్బులు చెల్లించాలో ఆ డబ్బులు చెల్లించాల్సిన డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇవ్వనున్నది. నేటి నుంచి జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 11 లక్షల మంది ఖాతాల్లోకి 1289 కోట్ల రూపాయలు జమ ఉన్నారు. ఖరీఫ్ 2023 కరువు సాయం, మిచ్చింగ్ తుఫాన్ పరిహారం చెల్లింపు, ఆంక్షలు సడలించిన ఈసీ కోర్టు సాకుతో అడ్డుకున్న బాబు బృందం. ఏదైతే ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళి మరి డబ్బులు పంచకూడదని చెప్పేసి అడ్డుకున్నారో ఆ ఎన్నికల కమిషన్ ఇప్పటికీ తెరదీసింది. ఖచ్చితంగా వాళ్ళకు అందించాల్సిన సాయం అందించవచ్చు అని చెప్పేసి, దీంతో రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇప్పుడు వెంటనే వేయనున్నది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం రైతులకు అందిస్తూనే ఉన్నారు. కానీ ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందుక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే టీడీపీ వాళ్ళు కావచ్చు అడ్డుకున్నారు, అందుకే ఆలస్యమైందని చెప్పుకొచ్చి వార్త రాసుకొచ్చారు. మొత్తంగా 11 లక్షల మంది ఖాతాల్లోకి 1289 కోట్ల రూపాయలు డబ్బులు వేయనున్నారు. ఖచ్చితంగా ఇది రైతులకు పంట పెట్టే ముందు ఖచ్చితంగా ఇది శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే పంట వేసే ముందు ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు కనుక వేస్తే కనుక ఆ డబ్బు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయకుండా ఖచ్చితంగా ఆ డబ్బుతోనే పంట వేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా వారందరికీ శుభవార్త అని చెప్పాలి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారం, ఈ ఎన్నికల్లో విజయంపై వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని గతం
కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ఆ పార్టీ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారు తమ పార్టీకి ఓటు వేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ వైపు నిలబడ్డారని చెప్పారు. ఏదైతే ఎన్నికలు జరిగాయి, ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీకి మళ్ళీ అధికారం అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ధీమాగా ఉన్నారు. అంతేకాకుండా ఖచ్చితంగా ఏవైతే ఎక్కువ పోలింగ్ జరిగిందో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేశాం కాబట్టి పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు వచ్చి ఓటర్లు ఓట్లేసి మాకు మళ్ళీ అధికారాన్ని కట్టబెడుతున్నారు. గతంలో 151 సీట్లు వస్తే అంతకంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆత్మవిశ్వాసాన్ని తమ పార్టీ చేశారు. అధికారులు మార్చిన చోట అల్లర్లు అంటూ బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు రాశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయితే జిల్లా స్థాయి ఉన్నత అధికారులను మార్చారో అక్కడ అల్లర్లు జరిగాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఒక విశ్రాంత పోలీసు అధికారి ఏకపక్ష నిర్ణయాలు కారణమన్నారు. ఏదైతే రాష్ట్రంలో అల్లర్లు జరిగాయో ఆ అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రంలో ప్రధాన జిల్లా అధికారులను ఎక్కడైతే మార్చారో అక్కడ మార్చిన చోటే ప్రధానంగా అల్లర్లు జరిగాయి. దీనికి ప్రధానంగా ఏకపక్షంగా వివరించడమే ప్రధాన కారణం అని చెప్పి బొత్స సత్యనారాయణ అన్నారు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే పల్నాడు కావచ్చు, తాడిపత్రి కావచ్చు, లేదంటే చిత్తూరు కావచ్చు, ఇట్లా ప్రధానంగా ఎక్కడైతే మార్చారో అక్కడ మార్చిన చోట పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం ఏకపక్ష రీతి వ్యవహారం అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. అదేవిధంగా మిల్లేరు 20,000 మందికి జీవన ఉపాధి స్ఫూర్తినిస్తున్న విజయనగరం వాసి సిఐ హుజన్ ఎగ్జిప్ లూజర్ 2024 అవార్డు అందుకున్న సరస్వతి మల్లవాసున న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి అవార్డు స్వీకరణ ప్రశంసపత్ర ట్రోఫీతో పాటు 3 లక్షల నగదు ప్రదానం చేశారు. మిల్లెట్ సిస్టర్స్ ఆదర్శం అంటూ వార్త రాసుకొచ్చారు. ఏదైతే కొంతమంది 20,000 మందికి పైగా జీవన ఉపాధి అందిస్తూ స్ఫూర్తిదాయకంగా విజయనగరం వాసులు నిలిచారు. సిఐఐ హ్యూమన్ ఎగ్జిబిట్లో 2024 అవార్డు అందుకున్న సరస్వతి మల్లు వలసన న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి అవార్డు స్వీకరణ ప్రశంస పత్రం ట్రోఫీతో పాటు 3 లక్షల రూపాయల నగదు కూడా అందజేశారని చెప్పేసి వార్త రాశారు. అదేవిధంగా 29 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నేటి నుంచి 27వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం అని చెప్పారు. ఏదైతే ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయో ఆ ప్రొఫెసర్ పోస్టులకు 29 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. నేటి నుంచి 27వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం అని చెప్పారు. ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 29 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వెంటనే భర్తీ చేయని ఉన్నారు. ఇది ఖచ్చితంగా నిరుద్యోగులకు కావచ్చు, లేదంటే ఎవరైతే క్వాలిఫైడ్ విద్య వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. అదేవిధంగా విదేశీ పర్యటన సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన బయలుదేరి వెళ్లారు. శుక్రవారం రాత్రి 10:30 గంటలకు ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి సతీ సమేతంగా గన్నవరం విమానాశ్రయం చేరుకొని ప్రత్యేక విమానంతో లండన్ వెళ్ళినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. తిరిగి ఆయన జూన్ 1న రాష్ట్రానికి వస్తారని వెల్లడించాయి. కాగా విమానాశ్రయంతో సీఎం జగన్కు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్పులు చెవిరెడ్డి, సామినేని ఎమ్మెల్సీలు తలసాల అరుణ్ కుమార్, ఎమ్మెల్యే విష్ణు, ఎంపీ సురేష్ వీడుకోలు పలికారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు పరిపాలన తర్వాత ఎన్నికల రెండు రంగంలో బిజీగా గడిపారు. ఇప్పుడు ఈ నెల ఈ రోజు నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు విదేశ పర్యటన చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఖచ్చితంగా వీళ్ళందరూ వీడుకోలు చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగ్విజయంగా మళ్ళా 1వ తేదీ వచ్చి మేము గెలవబోతున్నాం అని చెప్పేసి నిన్న ఒక టీంతో కూడా మాట్లాడడం మనం చూసాం. ఏదేమైనప్పటికీ ధీమాగా ఉన్నారు. 2014 వెళ్ళారు, 2019 వెళ్ళారు, అలాగే 2024 ఎన్నికల్లో పూర్తి చేసుకున్న వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా లండన్ పర్యటన విదేశీ పర్యటన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వీడుకోలు చెప్పారు. ఇది సాక్షి వార్తా పత్రికలోని ప్రధాన వార్తలు.